ఫ్రెండ్స్, అందరికీ వ్యాపారం చేయాలని ఉంటుంది, కానీ ఏం చేయాలి, ఏది చేయాలి, ఏది స్టార్ట్ చేయాలనేది అందరికీ చాలా డౌట్ అన్నమాట. చూడండి, దానికి ప్రాక్టికల్గా నేను చూసిందే మీకు ఒకసారి వీడియో షూట్ చేసి మీకు పెడుతున్నాను. జస్ట్ అంటే నేను మీకు సింపుల్గా లెక్క చెప్తున్నాను. చూడండి, ఇక్కడ ఉండేసరికి ఏం లేదు, ఇది షాప్ లేదు, రెంట్ లేదు, ఒక స్టేషనరీ పెట్టారన్నమాట. ఇక్కడ మొత్తం కూడా చూడండి 100,000 రూపాయల సరుకు ఉండొచ్చు. ఇక్కడ ఏది, ఇక్కడ మొత్తం కలిపి కూడా 100,000 రూపాయలు ఈజీగా మీకు అలా కనిపిస్తుంది, కానీ చాలా లెంగ్త్ పెట్టారనమాట. అటువైపు కుర్చీలు కూడా ఉన్నాయి, చైర్స్ కూడా పెట్టారు. సో చూడండి, ఈ మీకు ఈ చైర్స్ వరకే చెప్తున్నాను. చూడండి, రోజుకి అప్రాక్సిమేట్లీ 3 జతల నుంచి 4 జతల చైర్స్ అమ్ముతారు వీళ్ళు. అంటే చాలా ఉన్నాయన్నమాట, వీళ్ళు సుమారు 30 జతల దాకా పెట్టారు అక్కడ. ఆ విధంగా చూసుకుంటే వాళ్ళు జత 600, జత 700, జత 800, అంటే చైర్స్ మోడల్స్ని బట్టి పెట్టారనమాట. అక్కడ అన్నీ తక్కువ స్టాకే ఉంది, భారీ స్టాక్ ఏం లేదు. ఇప్పుడు కుర్చీలు అని చూసుకున్నా కూడా 30 జతలు ఉన్నాయి, దాంట్లో 4 జతలు విడివిడిగా పెట్టి మిగతాదాన్ని ఒక దాంట్లో ఒకటి పెట్టి సైడ్లో పెట్టేశారు. సో మొత్తం కలిపి ఇప్పుడు 800 జత అన్నారనుకోండి, అంటే ఆ మోడల్స్ మనం నార్మల్గా మా ఫర్నిచర్ షాప్లో తీసుకోవాలనుకుంటే 1 కుర్చీ 700 చెప్తారు, ఏది ఒకటే. సో అంటే నేను క్రాస్ చెక్ చేసుకున్నాను, ఇక్కడికి అక్కడికి ఎంత డిఫరెంట్ ఉంటుంది అనేది. జస్ట్ అది ఫర్నిచర్ షోరూమ్ కాబట్టి రేట్ అలా పడుతుంది. చూడండి, ఇప్పుడు 600, 700, 800 అలా ఉన్నాయన్నమాట జత, అంటే రెండు కుర్చీలు. ఇప్పుడు 800 అనుకోండి, దాంట్లో 400 రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది, 400, ఎందుకంటే చైర్స్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర కొన్నప్పుడు చాలా చాలా తక్కువ రేట్ పడుతుంది అన్నమాట. చైర్స్ మీకు నార్మల్ స్టార్టింగ్ ప్రైస్ చైర్ చూసుకుంటే 90 నుంచే మొదలైపోద్ది. కుర్చీ ఏది 90 రూపాయల నుంచే, మనకు 90 రూపాయల్లో ఇక్కడ ఎక్కడ హోల్సేలర్స్ ఎక్కడ కూడా హోల్సేల్ కానీ రిటైల్లో కానీ మనకు దొరకదు. ఓన్లీ వాళ్ళు బల్క్గా కొన్నప్పుడు ఆ రేట్ పడుతుంది, అంటే అది కాస్త చీప్ క్వాలిటీ, ఇరిగిపోద్ది అనమాట అదైతే. బట్ అది తక్కువ రేట్, నేను ఇది చెప్తున్నాను. ఇప్పుడు వీళ్ళు 800 అమ్ముతున్నారు కదా, అది ఒక రోజుకి 4 జతలు 3 జతలు అమ్ముకున్నా కూడా పోనీ, అప్రాక్సిమేట్లీ 300 రూపాయలు ప్రాఫిట్ వేసుకున్నా కూడా, ఏది ఒక జత మీద 3 జతలు అంటే 900, అంటే ఒకరోజు 2 జతలు అమ్మొచ్చు, ఒకరోజు 6 జతలు కూడా అమ్మొచ్చు అనమాట, ఏది కుర్చీలు. సో ఆ విధంగా అప్రాక్సిమేట్లీ మనం నెల మొత్తం మీద రెగ్యులర్గా 3 జతలు అమ్ముతున్నట్టు అనుకుందాం. ఆ విధంగా వేసుకుంటే 400 కాదు 300 అనుకుందాం ఆదాయం జత మీద. సో ఆ 300 వేసుకుంటే 3 జతలకు 900 అంటే నెలకి 27,000 రూపాయలు ఒక కుర్చీ మీదే వస్తుంది అనమాట. ఏది కానీ దీనిపైన 27,000 రూపాయలు ఆదాయం వస్తుందంటే ఎవ్వరు కూడా నమ్మరు, పెద్దగా ఐడియా ఉండదు, ఎందుకంటే అవగాహన ఉండదు అసలు కుర్చీలు ఏం సేల్ అవుతాయని. మీరు అక్కడ ఒకసారి మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ సిటీలో కానీ మీ టౌన్లో కానీ విలేజ్ కూడలిలో కానీ, మరీ చిన్న విలేజ్ అయితే కుదరదు కానీ, ఒక 10 ఊర్లు కలిసే ఒక మెయిన్ ఊరు ఉంటుంది, మీరు అందరూ విలేజెస్లో చూసే ఉంటారు, అటువంటి ప్రాంతంలో కానీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏం చేయాల్సిన పని లేదు, మీరు మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఎన్ని జతలు ఉన్నాయో చూసుకోండి, ఒకసారి మళ్ళీ ఒకసారి మధ్యాహ్నం అడ్డు వచ్చి చూడండి ఎన్ని జతలు ఉన్నాయని, మళ్ళీ సాయంత్రం వచ్చి ఒకసారి చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది అన్నమాట. సో ఈ చైర్స్లోనే వీళ్ళకి ఇంత ప్రాఫిట్ ఉంటుంది. ఇంకా ఇక్కడ హౌస్ హోల్డ్ ఐటమ్స్ మొత్తం చూడండి, మొత్తం ఒక ఇంటికి కావాల్సిందే, ఈ డస్ట్బిన్ నుంచి ప్లాస్టిక్ బకెట్ నుంచి ట్రేల్ నుంచి చిన్న స్టూల్స్ నుంచి మొత్తం ఇంటికి కావాల్సింది మొత్తం ప్లాస్టిక్ ఐటమే పెట్టాడు, వేరే ఏది పెట్టలేదన్నమాట. చూడండి మొత్తం కూడా, ఇంకా ఈ ఐటమ్స్ మొత్తం 50-50%. ఇప్పుడు ఆ బకెట్ 90 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ అమ్మారనుకోండి, వాళ్ళకి 40 రూపాయలు మాత్రమే పడుతుంది. ఓకేనా, 40 రూపీసే ఫ్రెండ్స్, వీళ్ళు 100 రూపాయలకు అమ్ముతుంటారు. ఓకేనా, అది ఒక 5 బకెట్లు వేసుకున్నా కూడా 300 రూపాయల ఆదాయం, ఒక బకెట్కి 60 రూపాయలు మిగిలినా కూడా, అంటే ఈజీగా 5 బకెట్లు ఈజీగా ఒక రోజుకి సేల్ అవుతాయి. 5 చాలా తక్కువ అనమాట 5 బకెట్లు అనేది. ఇంకొకటి, ఇదే బకెట్ మళ్ళీ మనం వేరే షాప్లో తీసుకున్నామంటే ఎక్కువ రేటు ఉంటుంది, కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఎక్కువ మంది తీసుకుంటారు, స్టేషనరీలో తక్కువ రేటుకి ఇచ్చేస్తుంటారు కాబట్టి, ఎందుకంటే దీనికి బ్రాండ్ ఉండదు. ఇప్పుడు చైర్ ఉంది, కుర్చీ మీరు నీల్కమల్ తీసుకున్నారంటే అది బ్రాండెడ్ ఐటమ్ కాబట్టి దానికి రేట్ ఎక్కువ ఉంటుంది, బట్ అదే క్వాలిటీ నేమ్ లేనిది. ఇప్పుడు నటరాజ్ అని అమ్ముతుంటారు కానీ అది ఒరిజినల్ నటరాజ్ కాదు. బట్ చెప్తున్నాను, అవి చూసుకుంటే 600కే జత వచ్చేస్తుంది. ఈ విధంగా ఇది బ్రాండెడ్ కాదు కాబట్టి రేట్లు అన్నీ కూడా తక్కువ అందుబాటు రేట్లో ఉంటుంది కాబట్టి అందరూ కొంటారు. ఆ బకెట్ల మీదే 9,000 ఉంటుంది అన్నమాట. సో ప్లాస్టిక్ ఐటమ్ మీద
మీకు అవగాహన పెద్దగా లేదు కానీ ఇది చెడిపోయే వస్తువు కదా, అన్ని రేట్ తక్కువ ఫ్రెండ్స్. మీరు అంతేందుకు, టూత్ బ్రష్ ఉంది కదా నార్మల్గా బ్రష్, అది మనం మినిమం 20 రూపాయలు పెట్టి కొంటుంటాము. ఇంకా 40, 50, 100, 120 రూపాయలు 150లో కూడా ఉంది బ్రష్. ఇప్పుడు మనకు బ్రాండ్ని బట్టి మారుతూ ఉంటుంది, కంపెనీని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ 20 రూపాయల నుంచి 30 రూపాయలు ఉండే టూత్ బ్రష్ ఎంత రేటు పడుతుందంటే 4-5 రూపాయలు మాత్రమే పడుతుంది, మహా అంటే 6-7 రూపాయలు అంతే. కానీ రేటు 20 నుంచి 30 రూపాయలు ఉంటుంది. అదే చిన్నపిల్లలది 10 రూపాయల బ్రష్ అయితే, అంటే ఎక్కువ సేల్స్, అంటే అందరూ బ్రష్ 150-100 రూపాయలు పెట్టి కొనరు కదా. ఎందుకంటే మన భారతదేశంలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి లేని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో అందరూ 100 రూపాయలు 150 పెట్టి టూత్ బ్రష్ కొంటూ ఉంటారు, 50 రూపాయలు పెట్టి. సో ఈ 10-20-30 రూపాయల బ్రష్లు ఎక్కువ సేల్ అవుతూ ఉంటాయి. సో ఆ విధంగా ఈ 10 రూపాయల బ్రష్ 2 రూపాయలే అనమాట టూత్ బ్రష్, ఓకేనా? 2 రూపాయలు ఎక్కడ, 10 రూపాయలు ఎక్కడ, 8 రూపాయలు ప్రాఫిట్. సో ఇలా ఉంటుంది ప్రాఫిట్ రేంజ్ అనేది డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర కొన్నప్పుడు. సో మీలో చాలామందికి దీనిపైన అవగాహన లేదు కాబట్టి ఇంకా ఎక్సలెంట్గా ఉండాలంటే, ఇప్పుడు ఇతను ఇక్కడ 1 లక్ష రూపాయలు పెట్టాడు కదా సరుకు, ఇతనే ఇంకొక ప్లేస్లో కూడా పెట్టి ఉండొచ్చు, ఓకేనా? యాక్చువల్ బిజినెస్ ప్లాన్ చేయాలంటే ఒకే సిటీ లేకపోతే టౌన్ ఎంచుకొని వేరు వేరు ప్రాంతంలో, ఇక్కడ ఒక చిన్న అబ్బాయిని పెట్టేశాడు అనమాట, ఆయన లేదు, అంటే ఎవరైతే ఓనరో ఆయన లేదు, ఒక అబ్బాయిని ఇక్కడ పెట్టేశారు కూర్చోడు. బహుశా ఆయనకి ఆ అబ్బాయికి భోజనం పెట్టి ఒక 6-7 వేలు ఉండొచ్చేమో జీతం, ఇంకా ఏం లేదు కూర్చోవడం తప్ప, అబ్బాయి వచ్చి అడిగిన వాళ్ళకి రేట్ చెప్తాడు. సో ఇదే తెలివిగా చేసేవాళ్ళు 2-3 ఏరియాల్లో వేసారే అనుకోండి, అంటే 2 లక్షల రూపాయలు సరుకు తెచ్చి, 1 లక్ష రూపాయల సరుకు ఒకవైపు ఒక ప్లేస్లో, ఇంకొక 1 లక్ష రూపాయల సరుకు ఇంకొక ఏరియాలో పెట్టారంటే ఒకే సిటీ లేకపోతే ఒకే టౌన్లో 2 ఏరియాని కవర్ చేస్తున్నట్టు ఉంటుంది. ఇక్కడ 1-2 వేలు మిగిలిన, 1500 మిగిలిన, అక్కడ కూడా 1500-2 వేలు మిగులుతుంది. ఈ విధంగా నెలకు చూసుకుంటే 90-1 లక్ష రూపీస్ వస్తుంది. ఇది స్టేషనరీ, ఏం లేదు. మీకు మున్సిపాలిటీ వాళ్ళు ఓన్లీ స్లిప్ తీసుకుంటారు, వాళ్ళకి ఎంత 20-30 ఉంటుంది అనుకుంటాను, అంతే. పోలీస్ బీట్ 30-20 అలా ఉండొచ్చేమో. సో ఇంతే అనమాట వీళ్ళ ఖర్చు అనుకుంటే. మీలో కొంతమందికి ఇలా స్టేషనరీ మీరు ఉండడం కుదరదు, ఎందుకంటే రోడ్డు పైన బాగుండదని. సో మీరు షాప్ పెట్టేటట్టయితే తక్కువ రెంట్లో తీసుకొని పెట్టచ్చు, అటు లేకపోతే మీరు సీన్లో లేకుండా ఎవరైనా పెట్టి, అదే చెప్పాను కదా ఇతను ఎలా మెయింటైన్ చేస్తున్నాడో ఒక అబ్బాయిని పెట్టేసి, ఆ విధంగా మీరు కూడా 2-3 లక్షలు పెట్టి 1 లక్ష రూపాయలు సరుకు ఒక ఏరియాలో, ఇలా 3 ప్లేస్లో పెట్టారనుకోండి, 2-3 లక్షలు పెట్టి మంచి ప్రాఫిట్, అక్కడ 10,000 రూపాయలు వాడి జీతం పోయినా కూడా మీకు ఈజీగా ఒక ఏరియా నుంచే 70-80,000 మీకు మార్జిన్ ఉంటుంది. కానీ ఇన్ని ఐటమ్స్ ఉండాలి, ఏది మిస్ చేయలేదు చూడండి, మొత్తం కూడా ఉంది, అన్ని ఐటమ్స్, ఇంట్లో వాడే ప్లాస్టిక్ ఐటమ్స్ మొత్తం కవర్ చేశారు. సో ఇది ఎక్కడ కొనాలి అనేది మీకు డౌట్ వస్తుంది, నేను మెనుఫ్యాక్చరర్ ఒక లింక్ కింద ఇచ్చాను, వాళ్ళని కాంటాక్ట్ అయితే చాలు, వాళ్ళు ఇవి మొత్తం తయారు చేస్తారనమాట. వాళ్ళు ఇంజెక్షన్ మోల్డింగ్ మిషన్ వాళ్ళు ఓన్గా పెట్టుకొని వాళ్ళే మెనుఫ్యాక్చరర్. సో మీకు తక్కువ రేట్ అన్ని క్వాలిటీల్లోనూ లభిస్తుంది, మంచి క్వాలిటీ ఉంటుంది, కాస్త తక్కువ క్వాలిటీ ఉంటుంది, లో క్వాలిటీ అన్ని కూడా ఉంటుంది అనమాట. సో మీరు డైరెక్ట్గా వెళ్ళి కొనుగోలు చేయండి, ఆన్లైన్ ద్వారా డబ్బులు పెట్టి ఆర్డర్ ఇవ్వకండి, డైరెక్ట్గా వెళ్ళి క్వాలిటీ పరిశీలించి తర్వాత కొనుగోలు చేయండి. మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అనమాట ఇది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.